మరి అధిక మెజారిటీలో గెలిపించాలని మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చాలా సంతోషం అన్న, ఈరోజు నన్ను అభ్యర్థిగా డిక్లేర్ చేసినాక మొట్టమొదటి సభ మా నర్సన్న ఆధారంలో మైనంపల్లి హనుమంత అన్న గారికి, ఎందుకంటే ఫైర్ బ్యాండ్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఫైర్ బ్యాండ్ ఉండే వ్యక్తి మైనంపల్లి హనుమంత అన్న గారికి, అదేవిధంగా మా తండ్రి సమానుడు జగ్గారెడ్డి గారు, అదేవిధంగా ఎందుకంటే నేను జగ్గారెడ్డి గారి శిష్యుడు ఉండి స్టార్టింగ్ నుంచి ఆయన వాటర్ నుంచి ఈ స్థాయికి వచ్చిన కాబట్టి మా తండ్రి సమానుడు జగ్గారెడ్డి గారు, మా అమ్మ నిర్మల జగ్గారెడ్డి గారు, ఎందుకంటే ఇప్పుడే మొన్ననే ఇండస్ట్రీ చైర్మన్ ఇచ్చారు ఈ ప్రాంతానికి కూడా. అక్క నేను ఎప్పటికి వచ్చినాక మీ ఇండస్ట్రీ చైర్మన్ వచ్చి మంత్రి గారి ఇద్దరు కలిసి ఇక్కడ ప్రాంతానికి రైతులు ఎక్కువ ఉంటారు, ఫుడ్ సంబంధించిన అంటే వ్యవసాయం చేసిన రైతులు ఉంటారు, వాళ్ళకి చిన్న చిన్న స్మాల్ కేర్ ఇండస్ట్రీస్ కూడా పెట్టించే బాధ్యత మీరు తీసుకోవాలక్క, మేము కూడా తెలుస్తున్నాక. అదేవిధంగా మా అన్న దుబాక ఇన్ఛార్జ్ చెప్పు శ్రీనారాయణ గారు, శ్రీవాస్ రెడ్డి అన్న గారు, అదేవిధంగా ప్రమోద్ అన్న గారు, మా చెల్లె ఉష గారు, అదేవిధంగా మా మొన్ననే జ్యోతి కృష్ణ మున్సిపల్ చైర్మన్ గారు, అదేవిధంగా మండల పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డిసిసి ప్రెసిడెంట్ నర్సన్న కమిటీ నర్సన్నకు, అదేవిధంగా గ్రామ స్థాయి పార్టీ అధ్యక్షులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, అన్ని విభాగాలలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ వివిధ రంగాల్లో ఉన్న అధ్యక్షులకు అందరికీ కూడా నమస్కారం. అట్లనే అదేవిధంగా సర్పంచులకు, ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు, ఎంపీపీలకు అందరు కూడా పేరు పేరున నమస్కారాలు చేస్తున్నా. చాలా సంతోషం, ఎందుకంటే ఈ మెదక్గడ్డ ఒక అదృష్టంగా భావిస్తున్నాను, ఎందుకంటే నేను పూర్వజన్మ చేసుకున్న సుకృతం అనుకుంటున్నా. ఎందుకు చెప్పాలన్నా ఒక ఆడబిడ్డ ఇంద్రమ్మ ఈ ప్రాంతం నుంచి మొదటిసారి ఎంపీకి వెళ్ళి ప్రధానమంత్రి అయిన గడ్డ మెదక్గడ్డ, ఆ గడ్డ నుంచి ఒక పడుగు పడైన వర్గాల బిడ్డ, ఒక పేరెంటి బిడ్డ, మీల నుంచి వచ్చిన మీ కుటుంబ సభ్యులకి వచ్చిన మీ కొడుకులాగా మీ తమ్ముళ్లాగా అందరికీ సేవ చేయడానికి సోనియా గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు నాకు ఆశీర్వదించి ఆశీర్వాదం ఇచ్చి మీ ముందు పంపించిన, మీ మీద నమ్మకంతో పంపించిన, మీ మెదక్ జిల్లాకు అందరికీ కూడా సేవ చేసే భాగ్యం కనిపించిన, మీ అందరూ కూడా నన్ను దీపించి మెదక్ పార్లమెంట్ పంపించిన మీ గురించి, మన ప్రాంతం గురించి. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఉన్నాడు ఎవరు, వెంకటరామ రెడ్డి, గతంలో కలెక్టర్, ఇప్పుడు ఎమ్మెల్సీ, ఇప్పుడు ఎంపీ అభ్యర్థి, అంతేనా? అమ్మ కన్నం పెట్టినోడు చిన్నమ్మ బంగారు కన్నం పెడతాడు, కానీ చిన్నమ్మ బంగారు కన్నం పెడతాడు. నువ్వు ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నావు కదా, గతంలో కలెక్టర్ ఉన్నావు కదా, ఇదే గజమేలు ప్రాంతంలో గజమేలు కాన్స్టిట్యూన్సీలో ఇక్కడనే కొండపూజమ్మ ప్రాజెక్టు ఉంది. కొండపూజమ్మ ప్రాజెక్టులో 4 గ్రామాలు అందులో ముని రైతులకు నష్టం జరిగితే ఆ రైతులు ఆ నష్టపరిహారం మాకు సరిపోలేదు కలెక్టర్ గారు, మాకు కొద్దిగా పరిహారం ఎక్కువ అంటే అంతే ఇస్తాం, ఇస్తే తీసుకోండి లేకుండా మీకు దిక్కున్నది కూడా చెప్పుకోండి అని చెప్తే ఆ రైతులందరూ కూడా 36 మంది రైతులు అందరు కలిసిపోయి కోర్టుకు పోతే మీరు ఎక్కడి కదమండి బిడ్డ, నేను కలెక్టర్ ఉన్నా, ఈ కేసు కలెక్టర్గా పోయినాక కూడా ఎక్కడ ఉన్నా కూడా మీకు పని జరగనియని చెప్పి వార్నింగ్ ఇచ్చిన దుర్మార్గం వెంకటరామ రెడ్డి, మీకు తెలుసా లేదన్నా, గజల ప్రజలకు తెలుసా లేదా, ఆ దుర్మార్గం మీకు ఏదమ్మా, ఈ పేరింటి బిడ్డ మీ బిడ్డకి ఇస్తారా చూడండి అలా ఒకసారి ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఉద్దేశం చెప్పిండి అలా, మీకు సేవ చేస్తా, మీ సేవకుండా పని బతుకుతానని తెలియజేస్తున్నా. ఎందుకంటే మన అన్నదో చెప్పిండు మైనపల్లి హనుమంతరావు ఇంతకుముందు చెప్పిండు, అమ్మ నాన్న కూడా కరోనా చనిపోయినారు కానీ ఇంత పెద్ద కుటుంబం ఇచ్చిపోయారు మా అమ్మ నాన్న, మీ అందరికీ సేవ చేసే భాగ్యం ఇవ్వండి. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఉంది, ప్రజా పాలన నడుస్తుంది, రేవంత్ రెడ్డి అన్న నాయకత్వం నడుస్తుంది, 10 ఏళ్ళ నుంచి ఇదే కాన్సెస్ ఎవరైనా ఎప్పుడన్నా ఈ 10 ఏళ్ళలో అందరు కలిసి గెస్ట్లోకి పోయి అన్న, ఇప్పుడు ఉగాది పండుగ రాగానే పెంచుకుంటుంటు పెంచుకుంటున్నా కదా, మరి గతంలో పెంచుకుంటా
అప్పుడు లేదు నీ అహంకారం అనేది ప్రజలు తెలంగాణ ప్రజలకు అందరికి అహంకారానికి అమ్మగారు నడిచినప్పుడు పాలనలో రేవంతన పాలన ప్రజా పాలన చేస్తుండ్రు. ఐదు ఆరు గ్యారెంటీలు మేనిఫెస్టోలో ఆరు గ్యారెంటీలు పెట్టి ఐదు గ్యారెంటీలు కూడా నిర్వహించిన ప్రభుత్వం ఇంద్రమ్మ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన నడిపిస్తున్న వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఆయన నాయకత్వంలో మేమందరం కూడా మీ అందరికీ సేవ చేసుకుంటాం. మాకు భాగ్యం కలిపండి. ఎందుకంటే ఆడపిల్లలకు చూడొచ్చు, అక్కతల్లలకు చూడొచ్చు, ఈ రోజు కాలేజీకి వెళ్తున్న స్టూడెంట్స్ కు చూడొచ్చు, ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తున్నాం. అదే విధంగా 200 యూనిట్ కరెంట్లకు ఎంత వస్తుంది? కరెంట్ 200 యూనిట్కి నెలకి ఎంత వస్తుంది? ఒక 200 యూనిట్ తయారు చేస్తే 800 రూపాయలు సుమారు 600 రూపాయల దాకా వస్తుందా? వస్తుందా? 600 నుంచి 800 రూపాయలు మన ప్రభుత్వం కడుతుందా లేదా ప్రతి నెల? ఎన్ని వందలు ఆర్టీసీ బస్సులో మన ఆడపిల్లలు ప్రయాణం చేస్తున్నా లేదా? మన ఇంట్లో గ్యాస్ సిలిండర్ తెచ్చుకుంటే గ్యాస్ సిలిండర్ తెచ్చుకుంటే 500 రూపాయలు అకౌంట్ లో ఇస్తుందా లేదా మన ప్రభుత్వం? మళ్ళా అన్ని వర్గాలకు మీరు చూడొచ్చు, అన్ని వర్గాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ అన్ని అన్ని వర్గాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం మన పద్ధతి ప్రభుత్వం. అట్లనే ఇప్పుడు చెప్పిన 36 మంది రైతులు ఎందుకంటే దుక్కి పొందారు గ్రామంలో ఇక్కడ ఉన్నారు కలెక్టర్ గారు ఉండి ఆ రైతులకు రైతులకు కోటు పోదరా అని చెప్పి అక్కడ రేకులు ఇల్లు కట్టించాడు. డబ్బాలు లేక రేకులు ఇల్లు కట్టించాడు. ఆ రేకులు ఇళ్ళలో వర్షం వస్తేనేమో ఇల్లు మునిగిపోతుంది. మునిగిపోతున్నాయో ఎండ వస్తే ఎండకు భరించలేక వాళ్ళు ఆ ఇళ్ళకేసి పోయి కిరాయి ఇళ్ళలు ఉంటారు. ఆ రైతులు వచ్చి నాకు చెప్పారు, అన్నా మిమ్మల్ని మేము గెలిపిస్తాం, మేము గెలిపిస్తాం, గజ్వేల్ నుంచి భారీ మేరడేసి గెలిపిస్తాం, మీరు గెలిచిన తర్వాత మీరు గెలిచిన తర్వాత నర్సన్న మా సర్పంచ్ మా డెప్యూటీస్ అందరూ తీసుకొని వచ్చి ఈ ప్రాంతంలో వాళ్ళకందరికీ కూడా మేమందరం బాధ్యత తీసుకొని రేవంతా తీసుకొని వచ్చి వాళ్ళందరికీ కూడా ఇంద్రమ్మ ఇల్లు ఇప్పిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. వాళ్ళకి అందరికీ తెలియజేస్తున్నాం. మేమందరం కూడా మీరు ఒక్కసారి కాంగ్రెస్ పార్టీని దీవించండి, పార్లమెంట్ పంపేయండి. మీ గొంతు కదా నా పార్లమెంట్ పద్ధతిలో ఈ మెదక్ పార్లమెంట్ పద్ధతిలో నాకు వచ్చే నిధులు రాష్ట్ర ప్రభుత్వ నిధులు అన్ని నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేసుకుందాం. యువతకు అన్నదమ్ములుగా ఉండాలి, ప్రతి కార్యకర్తకు మీ ఇంట్లో కుటుంబ సభ్యులుగా మీ అన్నదమ్ములాగా ఉండాలని తెలియజేసిన మీ అందరూ కూడా చేతి గుంటూరు ఓటేసి వెళ్ళిపోయాలని మన హృదయ కోరుకుంటున్నాను.